हेलो कॉम्रेड्स, वेलकम टू ट्यूट्स एंड अपडेट्स। अमिगोस यूनिवर्सिटी ग्रांट्स कमीशन अकाडमिक ईयर 2021-2022 की संबंधी गाइडलाइंस ने इश्यू चेसिंदी। यूजीसी अनौंस चेसिन ई गाइडलाइंस देशव्याप्तंगा उन्न अन्नी यूनिवर्सिटीज की वर्तिस्तुंदी। सो गाइज, यूजीसी रिलीज चेसिन कोत्त गाइडलाइंस लोनी मेन पॉइंट्स गुरिंची ई वीडियोलो डीटेल गा डिस्कस चेद्दाम। सो गाइज, वीडियो नि स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। एंड वरकु चूसिन तर्वात वीडियो इन्फॉर्मेटिव गा अनिपिस्ते मी फ्रेंड्स अंदरिकी शेर चेयंडी। अमिगोस वीडियोलोकि वेल्ले मुंदु ओक చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్న వారిలో ఆల్మోస్ట్ 96% వ్యూయర్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకన్పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోస్నన్నింటినీ లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఒపీనియన్స్ ఆర్ సజెషన్స్ను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అమిగోస్, యాజ్ పర్ లేటెస్ట్ యూజీసీ గైడ్లైన్స్, యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లేదా బ్లెండెడ్ మోడ్లో సెప్టెంబర్ 30, 2021 లోపు కంప్లీట్ అవ్వాలి. అదేవిధంగా ఫ్రెష్ బ్యాచ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి, అంటే ఫస్ట్ ఇయర్ లేదా ఫస్ట్ సెమిస్టర్ క్లాసెస్ అక్టోబర్ 1, 2021 నుండి స్టార్ట్ అవ్వాలి. యాజ్ పర్ లేటెస్ట్ గైడ్లైన్స్, అకాడమిక్ సెషన్ 2021-2022 జులై 31, 2022కి ఎండ్ అవనుంది. అదేవిధంగా ఈ బ్యాచ్కి నెక్స్ట్ అకాడమిక్ సెషన్ ఆగస్ట్ 1, 2022 నుండి స్టార్ట్ అవనుంది. కోవిడ్ కారణంగా ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు దెబ్బతిని పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమై ఉన్నందున ఈ ఏడాది విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ పొందిన స్టూడెంట్స్ కోవిడ్ కారణంగా ఒకవేళ తమ అడ్మిషన్స్ను క్యాన్సిల్ చేసుకుంటే వారు పే చేసిన మొత్తం ఫీజును రీఫండ్ చేయాలని యూజీసీ అన్ని యూనివర్సిటీస్కి ఆదేశించింది. అక్టోబర్ 31 లోపు అడ్మిషన్స్ను క్యాన్సిల్ చేసుకున్న లేదంటే మైగ్రేషన్పై వేరే ఇన్స్టిట్యూట్లోకి జాయిన్ అయినా సరే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు పే చేసిన కంప్లీట్ అమౌంట్ను ఆ యూనివర్సిటీ రీఫండ్ చేయాల్సిందే. ఒకవేళ యూనివర్సిటీస్ రీఫండ్ చేయకపోతే జస్ట్ యూజీసీకి ఒక మెయిల్ చేయండి, మిగతాదంతా ఏం చేయాలనేది వాళ్ళే చూసుకుంటారు. అక్టోబర్ 31 తర్వాత డిసెంబర్ 31 లోపు అడ్మిషన్స్ను క్యాన్సిల్ చేసుకునే వారి నుండి క్యాన్సిలేషన్ ఫీజుగా ఓన్లీ 1,000 రూపీస్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించింది. అమిగోస్ చూశారు కదా, ఇవి లేటెస్ట్గా యూజీసీ రిలీజ్ చేసిన గైడ్లైన్స్లోని మేజర్ పాయింట్స్. ఈ గైడ్లైన్స్పై కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో బై మిస్టేక్ అనుకుంటా అక్టోబర్ నుండి అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అని యూజీసీ ఆదేశించింది అని మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్లీ యూజీసీ రిలీజ్ చేసిన గైడ్లైన్స్ ప్రకారం సెప్టెంబర్కి అడ్మిషన్ ప్రాసెస్ ఎండ్ అవ్వాలి, అక్టోబర్ 1 నుండి క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి. యూజీసీ రిలీజ్ చేసిన గైడ్లైన్స్ యొక్క పీడిఎఫ్ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇంతతో మన టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకే గైస్, యశోద్ దగ్గర సైనింగ్ అవుట్, బాయ్ బాయ్.